नमस्ते वेलकम टू आयुष्मान भव ट्रांसिल्स अडेनाइट्स अंटे एंटे पिल्ललु गोंतु नोपुतो पाटु आहारान्नि मिंगडंलो इब्बंदि पडुतुन्नारा గురుకు తో పాటు నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారా మీ పిల్లలు ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారా పిల్లల్లో ట్రాన్సిల్స్ అడినైట్ సమస్యలకు హోమియోలో ఉన్న వైద్య విధానాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సో ట్రాన్సిల్స్ ఎక్కువగా వింటూ ఉంటాం సో పిల్లల్లో ఇవి ఉంటే ఎదుగుదల ఉండదు యాక్టివ్ గా ఉండరు అంటూ ఉంటారు అలాగే వాళ్ళు కూడా గొంతు సమస్యతో బాధపడుతూ ఉంటారు సో ఈ ట్రాన్సిల్స్ అనేవి అంత పెద్ద సమస్య అంటారా రైట్ ఓకే యాక్చువల్ గా ట్రాన్సిల్స్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఒక అవయవం అదైతే గనుక ఎప్పుడైతే గనుక ఎక్కువగా వాపు లాగా నొప్పి లాగా రావడమో దాన్ని ఐటిస్ అంటే టాన్సిలైటిస్ అంటారు అదే కంజక్టివైటిస్ టాన్సిలైటిస్ ఎనీ ఇన్ఫ్లమేటరీ పెథాలజీ అంటే ఎటువంటి కానీ దాంట్లో స్వెల్లింగ్ రావడం పెయిన్ లాంటిది ఉంటే కనుక దాన్ని ఐటిస్ అంటారు బట్ థింగ్ ఏంటంటే ఈ టాన్సిల్స్ అనేవి మన బాడీలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ప్రొటెక్ట్ చేసేవి సో ఏదైనా మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం ద్వారా అయితేనేమి లేదా మనం ఊపిరి ద్వారా తీసుకున్నటువంటి ఎనీ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ కంట్రోల్ చేయడానికి టాన్సిల్స్ ఉంటాయి సో ఈరోజు రేపట్లో చూస్తూనే ఉన్నాం కరోనా వచ్చినప్పుడు ఈ చాలామంది త్రోట్కు సంబంధించింది గార్గిలింగ్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కనుక మనకి ఫస్ట్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి సో ఇలాంటి సిస్టంలో ఉన్నప్పుడు టాన్సిల్స్ అనేది అది కొన్ని సందర్భాలలో వాపు రావడం కానీ పెయిన్ రావడం కానీ లేదా ఫీవర్ రావడం కానీ ఉంటుంది అయితే ఇది ఉండడం వల్ల జనరల్గా అంటారు పిల్లలు ఎదుగుదల ఉండరు అని అంటారు కాబట్టి మీరు బాగా గమనించండి టాన్సిల్స్ ఉన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు చాలా షార్ప్గా కూడా ఉంటారు అయితే ఏమవుతుందంటే కనుక వీళ్ళకి ఇది పదే పదే రికరెంట్గా ప్రాబ్లం రావడం వల్ల ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం రావడము అదేవిధంగా బ్రెయిన్కు సఫిషియంట్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల వీళ్ళల్లో సమ్ సార్ట్ ఆఫ్ ఈ మెమరీకి కానీ దీనికి కానీ వచ్చేటువంటి అవకాశాలు కొంతమందిలో ఉంటాయి అయితే ఇంకొంతమంది కేసెస్లో అంటే ఇప్పుడు ADHD లాంటి పిల్లల్లో కానీ లేదా కనుక ఒబేసిటీ ఉన్న పిల్లల్లో కానీ ఇలాంటి పిల్లలలో టాన్సిల్స్ ఖచ్చితంగా ఉంటాయి సో ఈ టాన్సిల్స్ ఉన్న వాళ్ళల్లో అది ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం బుద్ధిమాంద్యం ఎలా ఉంటుంది కాబట్టి దీన్ని దాంతో అలైన్ చేయడం జరిగింది కానీ టాన్సిల్స్ ఉండడం వల్ల ఎదుగుదల ఎటువంటి ప్రాబ్లము ఉండదు పదే పదే వచ్చేటువంటి టాన్సిలైటిస్ వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి ఓకే అండి ఫస్ట్ కాల్ ఉన్నారు సరితే గారు విజయవాడ నుంచి సరితే గారు చెప్పండి మీ సమస్య ఏంటో మంతుపర్ డాక్టర్ ఉన్నారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ అండి సరితే గారు చెప్పండి మా పాపకి ఒక 1 మంత్ బ్యాక్ అడెనోయిడ్స్ అని చెప్పి చెప్పారండి కొంచెం ముక్కు స్మెల్ వస్తుందని చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము ఓకే తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్ ఉన్నారు అడెనోయిడ్స్ అమ్మా అని చెప్పి చెప్పారు ఎక్స్రే తీసి ఓకే అది అప్పుడు ఉన్నారు కొంచెం చేపించేసుకుంటే మంచిది ఆపరేషన్ అని చెప్పి అంటున్నారు ఓకే అంటే అది ఫస్ట్ అంటేనే కదా ఇప్పుడే కదా బయటపడింది అప్పుడే చేయించుకోవాలా లేదా అసలు దాని మూలంగా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఓకే అని అనేది అర్థం కాలేదు మేము కరోనా ఇప్పుడు 1 మంత్ బ్యాక్ అంటే కరోనా టైం కదా అవునండి ఆ టైంలో వెళ్తే అంటే నర్స్ చెప్పారు ఇవన్నీ డాక్టర్ గారు ఓన్లీ చెక్ చేసి ఇలాగా అని చెప్పి నర్స్ చెప్పారు మేము ఇప్పుడే కదండి వచ్చింది జస్ట్ ఇప్పుడే కదా అంత చిన్న పాపే కదా అని చెప్పి అన్నాను జస్ట్ 4 ఇయర్స్ ఉంటాయి పాపకి గుడ్ వెయిట్ వచ్చేసి 15 కేజీస్ మాత్రమే ఉంది పాప ఓకే నేను అంటే నర్స్ అన్నారు 12 కేజీస్ అబోవ్ ఉన్నప్పటి నుంచి ఆపరేషన్ చేయొచ్చండి అని చెప్పి చెప్పారు ఓకే అది ఆపరేషన్ చేయాలా కంపల్సరీగా లేకపోతే ఇలాగా నార్మల్ గా మెడిసిన్స్ కి అలాగే ఏమైనా తగ్గిపోతుందానని రైట్ అండి సత్య గారు మీకు వచ్చినటువంటి ఈ డౌట్ మీకే కాదండి చాలామందికి వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 90% ఆఫ్ పిల్లలలో టాన్సిలైటిస్ అండ్ అడెనైటిస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సో అందరికీ ఇదే వెళ్తారు పిల్లలు కాబట్టి ఈరోజు రేపట్లో పిల్లలు అందరు కేరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో పిల్లలు వెంటనే ఏదైనా ఎఫెక్టెడ్ అయితే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో అలాంటి వాటిలో ఇది అయితే ఏమవుతుందంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్గా ఇదే ట్రబుల్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే కనుక వాళ్ళు బ్యాడ్ బ్రీత్ అన్నారు మీరు బ్యాడ్ బ్రీత్ తీసుకోవడం కానీ లేకపోతే కనుక ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం ఉండడం కానీ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ స్కూల్ పోవాలంటే కష్టము సోర్ త్రోటు తీసుకోవాలంటే మింగాలంటే ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి సో ఇలా ఫ్రీక్వెంట్గా రావడం వల్ల వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ టాన్సిల్స్ కానీ అడినైటిస్ కానీ చిన్నప్పుడు అంటే బిలో 7 ఇయర్స్ లోపల మనకు ఉండేటువంటి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్
సో అందుకనే మన థ్రోట్లో ఏదైనా తీసుకోవడం కానీ తినడం కానీ లేకపోతే శ్వాస తీసుకోవడంలో కానీ ఇది ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు, ఈ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ ఇచ్చేవి ఇవి మీరు తీసేయాలనేటువంటి ఆలోచన డాక్టర్ గారు చెప్పారనుకోండి, ఆలోచన ఇది ఎలా ఉంటుందంటే కనుక మన ఇంటి ముందు ఉన్నటువంటి గేటు మనకు ఒక రక్ష లాంటిది. సో ఈ టాన్సిలిటీస్ కానీ అడినైటిస్ కానీ సేమ్ బాడీలో ఎస్పెషల్లీ పిల్లలలో ఇమ్యూనిటీ సిస్టానికి చాలా కరెక్ట్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఆ గేట్ తీసేస్తారో ఇంటి ముందు గొడ్డు గాదం అన్నీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, దొంగలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే ఇవి తీసేస్తే నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయి, డైరెక్ట్గా లోపలికి లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఫస్ట్లో ఉండి మనం ఆఫ్ చేయడం వల్ల మనం అలర్ట్ అవుతున్నాం కాబట్టి దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లోపలికి పోలేకపోతున్నాయి. ఇవి లేవనుకోండి డైరెక్ట్గా లోపల పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలలో ఇట్లాంటి టాన్సిలైటిస్ కానీ టాన్సిలెక్టమీ కానీ అడినైటెక్టమీ కానీ ఎటువంటి పరిస్థితులలో నాట్ అడ్వైజబుల్. చాలామంది పిల్లలకి సొంత ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొంచెం డైట్ హ్యాబిట్స్ మంచిగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో ఎవరైతే కనుక ఆపరేషన్ వెళ్ళాలనేటువంటి థాట్ ఉన్నారో వాళ్ళకి చాలా చక్కగా ఉన్నాయి హోమియోపతి మెడిసిన్స్. టూ అడ్వాంటేజెస్ హోమియోపతిలో, ఎందుకంటే మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్ వాళ్ళ తత్వానికి సంబంధించింది కాబట్టి దీంట్లో యాంటీబయాటిక్స్ ఉండవు, స్టిరాయిడ్స్ ఉండవు. రెండో పాయింట్ ఏంటంటే కనుక మెడిసిన్ వేసుకోవాలంటే కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. మీరు ఇచ్చేటువంటి మిగతా మెడిసిన్స్ అంటే మిగతా సిస్టంలో ఇచ్చేటువంటి మెడిసిన్స్ చేదుగా అవి ఉంటాయి, మన స్వీట్గా ఉంటాయి. నాకు చిన్నప్పుడు చాలామంది పిల్లలు కూడా స్వీట్ పిల్స్ డాక్టర్ అని పేరు కూడా పెట్టారు చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు. సో ఇలాంటి పిల్లలలో వాడుకునే విధానం చాలా బాగుంటుంది. థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో న్యాచురల్గా చాలా ఇమ్యూనిటీ ఉంటుందండి. జస్ట్ మనం ఏం చేయాలంటే బూస్ట్ చేయాలి. మీరు చూసే ఉంటారు ఈరోజు రేపట్లో కరోనా అన్నారు, బట్ పిల్లలకు చాలా తక్కువ మందికి వచ్చింది. ఎందుకు తెలుసా? న్యాచురల్లీ దే హ్యావ్. అయితే మనం ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ టాన్సిల్స్ అనేవి కొంతమందిలో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది మనలో డిఫరెంట్గా పెరుగుతుంటుంది. సో అప్పటిదాకా ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని కరెక్షన్ లేకపోతే దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళడం శ్రేయస్కరం. కానీ సర్జరీ ఎటువంటి పరిస్థితులు నాట్ అడ్వైజబుల్ అండి. కాంప్లికేషన్స్ చెప్పాను మీకు ఇంతకుముందు. ఓకే, నెక్స్ట్ కాలర్ అక్షయ్ కుమార్ గారు వరంగల్ నుంచి. అక్షయ్ కుమార్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్, మా బాబు ఇప్పుడు 10 అయ్యి 11 ఇయర్స్ ఉంటాయండి. ఓకే. అయితే ముక్కుతో కాకుండా ఈ నోటితో శ్వాస తీసుకుంటాడండి. అవునండి. ఎక్కువ శాతం ముక్కుతో కాకుండా నోటితోనే శ్వాస తీసుకుంటాడు. ఓకే. అట్లా అది బరువు ఎంత ఉంటాడండి బాబు? 45 అట్లా ఉంటాడు. 11 ఇయర్స్ అండి. 11 ఇయర్స్. అదే అదే. రైట్. అదే ఇప్పుడు దీంట్లో ఈ అడినైటిస్లో కానీ టాన్సిలైటిస్ కానీ, టాన్సిలైటిస్ వెరీ ఈజీ అండి. ఎనీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే కనుక జస్ట్ థ్రోట్ ఓపెన్ చేసి టచ్ పెట్టి చూసేస్తే తెలిసిపోతుంది లోపల ఎలా ఉన్నాయి, స్వెల్లింగ్ ఏముంది, ఎలా ఉంది అనేది. అడినైటిస్ మాత్రం లోపల ఉంటాయి కాబట్టి, అంటే మనకు ఫ్లోర్ ఆఫ్ ది దీంట్లో ఉంటుంది, స్మాత్ ప్యాలెట్ అంటారు అనమాట, స్మూత్ ప్యాలెట్ అంటారు, అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ చూడడం కొంచెం కష్టం అవుతుంది. సపరేట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టడమా లేకపోతే ఎక్స్రే తీయడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఏమైతాయంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనకు శ్వాస తీసుకోవడంలో తర్వాత మింగడంలో ఇవి దగ్గరగా ఉంటాయి. సో అటువంటి పరిస్థితులు ఏమైతాయంటే అవి స్వెల్లింగ్గా ఉన్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు నోట్తో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మామూలు టైంలో కూడా శ్వాస తీసుకున్నప్పుడు వీజింగ్ లాగా హిజ్ లాగా సౌండ్ వస్తూ ఉంటుంది, దీన్ని బట్టి గమనిస్తూ ఉండవచ్చు. సో ఈ అప్నియా అంటారు, అంటే వీళ్ళు ఉండడం వల్ల రాత్రిపూట ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో దీనికి మీరేం కంగారు లేదండి, మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదిస్తే చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, ఎటువంటి ఆపరేషన్ లేదు, ఏం లేదు. మీకు వితిన్ 45 డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. 1 ఇయర్ ఓపిక్గా వాడగలిగితే కంప్లీట్లీ క్యూర్ అండి టాన్సిలైటిస్. ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ఎపిసోడ్స్ తగ్గించుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అంజలి గారు ఆసిఫాబాద్ నుంచి. అంజలి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అంజలి గారు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్టిపోతుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అది నాకు నోస్ తో కాకుండా మౌత్ తో ఆక్సిజన్ వెళ్తదండి, దానికోసం డాక్టర్ గారిని అడుగుదామని. రైట్. ఓకే, అదేనండి. ఇప్పుడు మీకు నోటి ద్వారా కాక అది ఎట్లయితే మనకు నోస్ ద్వారా తీసుకోవాల్సి వస్తుందో మీరు తీసుకోలేకపోతున్నారు. సో ఇవి 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అడినైట్స్ అండ్ టాన్సిలైటిస్ అన్నాం. ఇన్ సమ్ కేసెస్లో క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా నోస్ బ్లాక్ రావడం వల్ల వాళ్ళు మౌత్ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇది వెరీ సింపుల్, అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చూసాం ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. బట్ గ్రోన్ అప్ అడల్ట్స్లో జనరల్గా ఈ బ్రీత్ అనేది వాళ్ళు ముక్కుతో తీసుకోలేకపోవడం అనేది జనరల్గా సైనసైటిస్
లో కనపడుతూ ఉంటుంది. సో మీరు ఏజ్ ఏం కదా అనేది మనకు కొంచెం ఐడియా లేకుండా పోతుంది, బట్ మాట్లాడాలంటే మీరు అబో అడల్ట్ లెవెల్లోనే ఉంటారు, 15 ఇయర్స్ పైన ఉండిండొచ్చు. సో మీరు ఏంటంటే కనుక మోస్ట్లీ సైనస్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఈ కారణం ఏదన్నా కానివ్వండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏందనేది డాక్టర్ అసెస్ చేయగలుగుతారు. మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కైనా సంప్రదిస్తే కనుక మీ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే మీకు ఉన్నటువంటి లక్షణాలు అన్ని తీసుకుని దాన్ని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంటుంది, కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. దీని గురించి పెద్దగా ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ అనంత్ కుమార్ గారు ఏలూరు నుంచి. అనంత్ కుమార్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మేడం, మా అబ్బాయికి 7 సంవత్సరాలు ఉంది. ఓకే, ఆడు సుమం తిన్నాడు మేడం, సుమం తెలుసు. దానివల్ల ఏంటంటే గొంతు తినేటప్పుడు ఏమైనా కుదురు పోట బాయిల్ అయితే పడ గొంతు దిగట్లేదండి. ఓకే, వాళ్ళేమో అని మాకు అనుమానం. సరే, అది కొద్దిగా ఇంటి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు, దానివల్ల దానికోసమే అడుగుదాం కాల్ చేశాను. ఇది ఇటువంటి అడినైట్స్ కానీ టాన్సిలైటిస్ కానీ ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే కనుక అక్కడ వాపు ఉంటుంది కాబట్టి వాళ్ళు సాలిడ్స్ ఒకటేసారి తీసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే కనుక ఇట్లాంటి ఎగ్గు లాంటివి ఇలాంటివి తీసుకోవాలనుకుంటున్నారో అవి కొంచెం చిన్న పీసులుగా చేయడం, అలానే కాకుండా ఎగ్ లాంటిది చాలామంది కంప్లైంట్ ఏంటంటే డ్రై చేస్తుంది కొంచెం స్కిన్. సో ఎగ్ లాంటిది తీసుకున్నప్పుడు కొంచెం స్మూత్గా ఉన్నటువంటివి ఏమైనా లిక్విడ్స్ లాగా తీసుకొని తర్వాత ఎగ్ తీసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. బట్ ఏది ఏమైనా కానీ అందరికీ బాబులకు స్వాలో అవుతున్నది, బాబు కష్టంగా ఉందంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది అడినైట్స్ కానీ టాన్సిలైటిస్ కానీ ఉంటుందండి. దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కి ఏమైనా సంప్రదించడం కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా డాక్టర్ని చూస్తే కనుక ఆయన ప్రాబ్లం ఏందని చెప్తారు, వాడుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకోవడం ఫుడ్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని చూస్తే పరిష్కారం అవుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఫాతిమా గారు గుంటూరు నుంచి. ఫాతిమా గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మేడం, మా బాబు 5వ సంవత్సరం. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. ఫాతిమా గారు, బాబుకి 5వ సంవత్సరం అండి. ఇప్పుడు దాకా సరిగా మాటలు రావట్లేదు. ఓకే, పుట్టగానే బాక్స్ లో పెట్టారు. ఓకే, ఫిట్స్ వచ్చినాయి, ఉమ్మనీరు తాగారని చెప్పారు. ఇప్పుడు దాకా మాటలు రావట్లేదు, వస్తే అంటారా? ఓకే, అది నడక ఎలా ఉందండి బాబుది? కొంచెం మామూలుగా వేస్తా, కింద పడిపోతాడు, నడుస్తూ నడుస్తూ పడిపోతాడు. ఓకే, బాబుకు ఉండేది వేరే ప్రాబ్లం అండి, అడినైట్స్ కాదు. సో వీళ్ళు ఏమంటే కనుక కొంచెం గ్రోత్లో ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మాటలు రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో దానికి మనకి సపరేట్గా మనకు జూబ్లీ హిల్స్లో ఒక సెంటర్ ఉంది దీనికి సంబంధించింది, దాన్ని సంప్రదిస్తే కనుక మీకు ఉంటుంది. అంటే ఇది కొంచెం టైం పడుతుందండి, కొంతమంది పిల్లల్లో ఆటిజం అంటారు దీన్ని. ఈ ఆటిజం అనేది కొంతమంది పిల్లలలో ఉంటుంది. అంటే కనుక వాళ్ళకి వాకింగ్ నడక కానీ, తర్వాత మాటలు కానీ, తర్వాత అటెన్షన్ కానీ, తర్వాత రెస్పాన్స్ కానీ చాలా డిలేగా ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి తీవ్రమైన జబ్బే. బట్ మీ అబ్బాయికి 5 ఏళ్ళు ఉంది అంటున్నారు. ఈ జబ్బు ఏంటంటే కనుక ఇది ఉన్నవాళ్ళు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే, ఎంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేయగలిగితే అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది. దాంట్లో దానికి సంబంధించి మనది జూబ్లీ హిల్స్ సపరేట్, దీనికి ఆటిజం గురించే సపరేట్గా మీకు ట్రీట్మెంట్ చాలా ఉంటుందని చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరికి పిల్లల గురించి చాలా ఆశలు ఉంటాయి. బట్ అలాంటి పిల్లలు మాట్లాడలేకపోవడం, తర్వాత నడవలేకపోవడం, తర్వాత వాళ్ళు అటెన్షన్ పే చేయలేకపోవడంతో చాలామంది వరీ అవుతుంటారు. దీనికి ప్రపంచంలో ఎక్కడగాక ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇది కూడా ఒక ఇమ్యూనిటీ డిజార్డర్. సో ఇదంతా ట్రీట్ చేయడానికి న్యాచురల్గా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ ఇస్తూ కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే డెఫినెట్గా మీ పిల్లవాడు చక్కగా అవుతాడు, అందరు నార్మల్ వ్యక్తిలాగా అవుతాడు. బట్ దీనికి కొంచెం టైం పడుతుందండి, మీరు ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయరాదు. దీన్ని 3 ఇయర్స్ 4 ఇయర్స్ పట్టచ్చు. బాబుకి ఇప్పుడు 5 అంటున్నారు, బై ది టైమ్ ఆఫ్ 9 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ కొంచెం సెటరేట్ అవుతుంది. వీళ్ళు ప్రతి ఒక్కరితో పోలిస్తే, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే 5 ఇయర్స్కే ఫస్ట్ స్టాండర్డ్ చదివే వాళ్ళు ఉంటే వీళ్ళు 10 ఇయర్స్కి ఫస్ట్ స్టాండర్డ్ లెవెల్కి వస్తుంది వీళ్ళది నాలెడ్జ్ లెవెల్ కానీ ఎవ్రీథింగ్ కానీ. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు మనకు ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేస్తే మీకు జూబ్లీ హిల్స్లో అపాయింట్మెంట్ ఇస్తారండి, అక్కడ సంప్రదించవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నీలిమ గారు గుడివాడ నుంచి. నీలిమ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు. ఓకే, వాడికి ముక్కు కొంచెం వంకర ఉంది అని చెప్పారు. ఓకే, అయితే అది ఆపరేషన్ చేయాలి అన్నారు. అవునండి, 18 ఇయర్స్ దాటినాక చేయాలి అన్నారు. ఓకే, ఇంకా వాడికి ఆస్మా కూడా ఉంది. ఓకే, శ్వాస పీల్చుకోవడం, క్లైమేట్ చేంజ్ అయితే శ్వాస పీల్చుకోవడం, అన్ని ఇబ్బంది ఉన్నాయి, నోటితో పిలుస్తాడు. అదే అదే. ఓకే, ఏం చేయాలంటారు?
రైట్ ఓకే. అదే బాబుకు ఉన్నది ఏంటంటే ఆస్థమాటిక్ ఆల్రెడీ అలర్జీకి ఆస్థమా ఉంది, దాంతోపాటు డిఎన్ఎస్ అంటారు అంటే డివియేటెడ్ నాసల్ సెప్టమ్ అనేసి ముక్కు దూలం వంగి ఉంటుంది. సో దానివల్ల ఫ్రీక్వెంట్గా వాళ్ళకి అలర్జీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది ఒక సైన్స్. బట్ అది సరిగ్గా చేయడం వల్ల ఎలర్జీస్ తగ్గుతాయా, ఫస్ట్ క్వశ్చన్. రెండో పాయింట్, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ కాదా, ఇది మీ డాక్టర్స్ బెస్ట్గా చెప్తారు. ఒకసారి మీరు ఆ సర్జరీ చేయించుకున్నా కానీ మళ్ళీ రిపీట్గా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం, మనం ముక్కు సైడ్గా ఉన్నదాన్ని స్క్రాప్ చేసేసి స్ట్రైట్నింగ్ చేయడం జరుగుతుంటుంది, మళ్ళీ అక్కడ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా హోమియోపతి చాలామంది వాడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక తనలో ఉన్నటువంటి ఆస్థమా కానీ అలర్జీస్ కానీ ఒక రకమైనటువంటి, ఇది కూడా ఒక రకమైనటువంటి యాంటీ అలర్జీస్. ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయిపోయి బాడీలో ఉన్నటువంటి హిస్టామిన్స్ ఎక్కువగా ఇది కావడం వల్ల, ఇది యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఎక్కువగా కావడం వల్ల ఇది వస్తూ ఉంటుంది, ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి కూడా ప్రత్యేక చిక్కు ఉంది. మీరు గుడివాడలో ఉంటున్నా అన్నారు, మంది అటు గుంటూరులో కానీ లేదా ఇటు విజయవాడలో కానీ మంది డాక్టర్ కేర్ హోమియోపతి ఉంది. అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్స్ ఉండి అని తీసుకెళ్తే కనుక చాలా చక్కనైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. దీని గురించి మీకేం సర్జరీ లేదు, బట్ ఒక 2 ఇయర్స్ దాకా ప్లాన్ చేసుకోండి. ఫర్దర్గా ఫ్యూచర్లో రాకుండా ఉండడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సివియారిటీని కూడా కంప్లీట్గా తగ్గిస్తారండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ భోగ్యా నాయక్ గారు కర్తాల్ నుంచి. భోగ్యా నాయక్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో, ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కొంచెం తగ్గుతలేదు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం, తగ్గుతలేదు. ఓకే, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, తగ్గుతలేదు. ఓకే, ఎంత నాయక్ గారు మీ వయసు ఎంత? 45. ఒకటి కళ్ళ మంట కూడా, నిద్ర కూడా రావటం లేదు. ఓకే, ఇక్కడ సర్పంచ్ అండి. ఓకే, బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయండి నాయక్ గారు? రైట్. యాక్చువల్గా మీరు అడిగట్టు, మనం ఇప్పుడు పిల్లల గురించి చర్చిస్తున్నాం పెద్దది. కాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు ఉన్నాయా లేవా అన్నీ చూసుకోండి. మీరు 45 ఇయర్స్ అంటున్నారు కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం మీరు హెల్త్ గురించి కొంచెం కాషియస్ తీసుకోవడం. సో మీరు ఏం చేస్తారంటే, ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి, ఇక్కడే కడతారు, మీరు మనకు దగ్గరలోనే ఉన్నారు, మీకు మనకు మెహందీపట్నంలో కానీ అన్ని చోట్ల ఉన్నాయి. కూకట్పల్లి మనకి ఒక 6 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఎనీ బ్రాంచెస్ మీరు ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, అక్కడ చూపించుకుంటే మీకు నివారణ ఉపాయం ఉంటుందండి దీని గురించి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ జానకిరామ్ గారు కర్నూలు నుంచి. జానకిరామ్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో జానకిరామ్ గారు. ఓకే అండి. ఇప్పుడు రైట్ నౌ కరోనా టైం నడుస్తుంది. సో ట్రాన్సెస్ ఉన్న పిల్లలకి ఇవి కరోనా కనుక వస్తే కనుక ప్రాబ్లం ఏమైనా సివియర్గా ఉంటుందంటారా, ఎంత ఎఫెక్ట్ పడుతుందంటారు? రైట్. అదే యాక్చువల్గా ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కనుక చాలామంది పిల్లల్లో వస్తుందని చాలా స్కేర్గా ఉన్నారు. వాళ్ళు బయటికి పోయించిన తర్వాత కూడా చాలా ప్రికాషన్స్ ఉన్నారు, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అయితే దిస్ ఈజ్ ది థింగ్, ఆల్రెడీ టాన్సిల్స్ ఉండి ఫ్రీక్వెంట్గా టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళకి కరోనా వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్రికాషన్స్ ఎలానే తీసుకుంటుంటారు వాళ్ళు, గార్గిలింగ్ చేయడం కానీ, అండర్ మెడికేషన్ ఉంటారు. అయితే ఏమవుతుందంటే కనుక అక్కడ ఉన్నటువంటి జెమ్స్ కానీ ఆ బ్యాక్టీరియా కానీ ఇన్ఫ్లమేటర్ చేస్తుంటుంది కాబట్టి వాళ్ళు యాంటీబయాటిక్స్ లాంటివి ఇలాంటివి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో అలాంటివి ఏం వాడాల్సిన పని లేదు. బట్ ఎవరైతే కనుక అడినాటెక్టమీ చేయించుకున్నటోళ్ళో, టాన్సిలెక్టమీ చేయించుకున్నటోళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రైమరీ ఇమ్యూనిటీ అనేది మనం తీసేసాం. సో ఎప్పుడైతే ప్రైమరీ ఇమ్యూనిటీ అనేటువంటివి వాళ్ళకి తీసేసేసామో, దే ఆర్ హై రిస్క్ జోన్. సో ఇలాంటి ఎవరైనా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేకుండా మామూలు రెగ్యులర్గా మెడికేషన్లో ఉన్నవాళ్ళు కొంచెం ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసమే మనం ఏం చేసామంటే కనుక హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి, మీ ఒత్తిడి కనుక ఇమ్యూనిటీ ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ అయినవ్వండి, టాన్సిలెక్టమీ కానివ్వండి చేసుకున్న వాళ్ళలో కానివ్వండి, ఇతరతర పేషెంట్స్లలో, సో మన ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు రేపట్లో మన దగ్గరికి చాలామంది ఆస్థమాటిక్ పేషెంట్లు, చాలామంది సైనసైటిస్ పేషెంట్లు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఈ హోమియోపతి సిస్టాన్ని నమ్ముకోవడం, ఈ మందులు వాడడం వల్ల వాళ్ళు ఈ ఫ్రీ ఆఫ్ దిస్ కరోనా నుంచి చాలా ఫ్రీగా ఉన్నారు. సో ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ పిల్లల గురించి కేర్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కేను సంప్రదిస్తే ఆ మెడిసిన్ మీకు ఇస్తారు. చక్కగా 3 మంత్స్ వాడుకున్నారంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. అంతపాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. టెస్ట్ లో నాకు చిన్న స్టోన్ లా వచ్చిందండి ఫస్ట్, అంటే గడ్డలా అనిపిస్తుంది చిన్నగా. ఓకే, ఆ తర్వాత అది కొంచెం పెరిగి పెద్ద గోళీ అంత సైజ్ అయింది సార్. ఓకే, అది దానికి హోమియోపతి మెడిసిన్ వాడాం సార్. ఓకే, గ్రీన్ కలర్ టాబ్లెట్స్ ఇచ్చారు, విటమిన్ ఈ. ఓకే, తగ్గుతాయి అన్నారు, తగ్గలేదు సార్. అది
ఏమన్నారు ఆ చెస్ట్ లో ఉన్నటువంటి గ్రోత్ ని ఏమన్నారు అంటే అదేమన్నది అని హార్మోన్స్ ప్రాబ్లం అమ్మని అన్నారు సార్ మమ్మీ ఓకే అదేదో మెడిసిన్ ఇచ్చేస్తారు వాడికి తగ్గలేదు ఏదో ఆయింట్మెంట్ కూడా ఒకటి ఇచ్చారు ఓకే వాడికి ఏం తగ్గలేదు సార్ అసలు రైట్ రైట్ స్మోకింగ్ ఏమైనా హ్యాబిట్ ఉందా మీకు లేదు సార్ లేదు కదా రైట్ ఓకే అది మీరు చెప్తున్నది కొంచెం డిఫరెన్షియల్గా ఉంది వెరీ స్పెసిఫిక్గా లేదు పలాంద్ అనేది బట్ అయితే ఒకటి ఏంటంటే కనుక హోమియోపతి సిస్టంలో ప్రాబ్లం ఏదన్నా కానివ్వండి మనం ఎప్పుడు కూడా రోగాన్ని ట్రీట్ చేయం మనం రోగిని ట్రీట్ చేస్తాం సో ఇటువంటి పరిస్థితులలో మనం ఎక్స్టర్నల్గా చాలా తక్కువగా వాడుకుంటామండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లము లోపల నుంచి క్యూర్ కావాలి కాబట్టి అది విటమిన్ ఈ అనేది కొంచెం సరే ఇట్ ఇస్ అ సప్లిమెంట్ బట్ సప్లిమెంట్ అనేది దాని విధమే ఏంటంటే కనుక సహాయకమే కానీ నివారణ కాదు సో ఇలాంటి విషయాలలో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కి హోమియోపతి సంప్రదించండి దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి ఓకే నెక్స్ట్ కాల్ ప్రకాష్ గారు విజయవాడ నుంచి ప్రకాష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో మీ సమస్య ఏంటో చెప్పండి మనతో డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి ప్రకాష్ గారు సార్ ఇప్పుడు మా బాబు ఇప్పుడు 12 వీక్స్ అండి బాబుకి ఓకే 12 వీక్స్ అయితే ముక్కుతోటి గాలి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారండి ఓకే శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముక్కుతోటి ఓకే నోటితో తీసుకుంటూ ఉంటే ఎక్కడ కొంచెం బాబుకి 11-12 ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు రేపట్లో పిల్లల్లో సైనస్ కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది బట్ ఈ అడినైటిస్ ఉన్నప్పుడు సైనసైటిస్ ఉన్నాయా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తాడండి బట్ షూర్గా అడినైటిస్ అయితే ఉన్నాయి బాబుకి అయితే ఇన్ఫ్లమేటరీ పెథాలజీ అంటే కొంచెం లావ్ అయి ఉంటాయి అలానే సైనస్ ప్రాబ్లం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అందుకనే తను అప్ని రాత్రిపూట బ్రీత్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటివి ఏమైనా మెంతాల్ కంటెంట్స్ విక్స్ కానీ వేపరపు కానీ ఇంకా అమృతాంజన్ ఇలాంటివి వాడినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదిగా ఉంటుంది సో ఇలాంటివి మీరు ఎంతకాలం పడుతూ ఉంటారు శాశ్వత పరిష్కారం కాదు సో దీని పరిష్కారం కావాలంటే కనుక మీరు డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని డిసైడ్ చేస్తారు మీకు ఏం ఉంది ఏం కథ అనేది అండ్ పిల్లలలో హోమియోపతి వైద్య విధానం చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఇంతమంది చెప్పుకున్నాం పిల్లల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇమ్యూనిటీ చాలా అక్యురేట్గా ఉంటుంది అందుకని చూడండి చిన్నపిల్లలకి దెబ్బలు తగ్గితే ఇమ్యూనిటీగా తగ్గిపోతాయి సో వాళ్ళ అంటే ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలలో సో ఇలాంటి చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ఉన్న పిల్లలలో హోమియోపతి మందు వాడితే కనుక అది బూస్ట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుందండి సో మీరు ఇంత ట్రబుల్ పడి ప్రతిరోజు దాని గురించి ఏదో ఒక తాత్కాలిక ఉపశమనం పొందే కంటే కూడా శాశ్వత నివారణ పొందాలంటే దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కే సంప్రదించండి దానికి సరైనటువంటి చికిత్సా విధానం ఉంటుందండి ఓకే అండి శ్రీనివాస్ గారు సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో హలో శ్రీనివాస్ గారు ఓకే అండి సో ట్రాన్సల్స్ అనగానే ముందుగా మనం చిన్నపిల్లల్లోనే చూస్తూ ఉంటాం అసలు ఏజ్ పిల్లల వరకు వస్తూ ఉంటుంది ఏజ్ వరకు ఇది ఆగిపోతుంది అంటారు రైట్ ఓకే మోస్ట్లీ ఇది 7 ఇయర్స్ 8 ఇయర్స్ దాకానే ఉంటుందండి 9 ఇయర్స్ మ్యాక్సిమం బిలో 10 ఇయర్స్ అనుకోవచ్చు బట్ ఇన్ సమ్ కేసెస్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 16-17 ఇయర్స్ ఇన్ సమ్ కేసెస్ 45 ఇయర్స్ కూడా చూస్తాం అంటే కొంత ఒబెసిటీ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి కన్కమిటెంట్గా ఏమన్నా ఉన్న వాళ్ళల్లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి బట్ దట్ ఈస్ ది రేర్ బట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిల్లలలో 90% చిల్డ్రన్లలో 1 ఆర్ అదర్ టైం ఇది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి బట్ 1 టైమ్, 2 టైమ్స్కి వచ్చిన దానికి కంగారు పడాల్సిన పని లేదు అది కూడా పిల్లలలో వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బట్ రికరెంట్గా ఉన్న వాళ్ళలోనే ప్రాబ్లం అనుకోవచ్చు సో దీనికి ఏజ్ గ్యాప్ అనేది ఏం లేకపోయినా కానీ మోస్ట్లీ 10 ఇయర్స్ లోపలనే కనపడుతుంది 10 ఇయర్స్ అబోవ్ అనేది చాలా రేర్ అండి ఓన్లీ 10 ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా దీంట్లో రైట్ అదే ఈ టాన్సిల్స్ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ అంటూ ఏమీ ఉండదండి బట్ రికరెంట్గా రావడం అనేది ఎనీ ప్రాబ్లం మనకు రికరెంట్గా ఉన్నప్పుడు అది ఏదన్నా కానివ్వండి దాని ముందు ప్రోగ్రెస్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలోనే ఉందనుకోండి రికరెంట్గా టాన్సిలైటిస్ అడినైటిస్ ఉంటే కనుక వాళ్ళకి జ్వరం లాగా రావడం స్కూల్కు పోలేకపోవడం తర్వాత వాళ్ళు డైట్ తీసుకోవడంలో ప్రాబ్లం రావడం ఇవన్నీ కొంచెం గ్రోత్ అంటే రెగ్యులర్ డే టు డే గ్రోత్ ఉన్న దాంట్లో కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది డెఫినెట్గా సో అలా కాకుండా దాన్ని
ట్రీట్మెంట్ విధానం తీసుకోగలిగితే కనుక చక్కగా ఉంటుంది. బట్ లిమిటెడ్ ఉంటుంది. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఏ సిస్టమ్లో కూడా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా లాంగ్ టైంలో ఉంటే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి. రైట్, ఈ ట్రాన్సిల్స్లో అడినైట్స్లో ఆపరేషన్కి ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్, అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇవి ప్రైమరీ ప్రొటెక్షన్ థింగ్స్. ఈ ప్రైమరీ ప్రొటెక్షన్ని సర్జరీ చేసుకోవడం అనేది కొంచెం అవివేకమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాన్ని మనం బేర్ చేసుకోగలగాలి. ఇంకోటి ఏంటంటే కనుక మన సిస్టంలో మనకే ఉన్నటువంటి ఇమ్యూనిటీ అప్పట్లో ఉన్నటువంటి ట్రబుల్స్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిస్తూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో అప్పుడు ఈ టాన్సిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి టాన్సిల్ తీసేసి అంటే ఈరోజు రేపట్లో అందరూ తల్లిదండ్రులు పేరెంట్స్ ఏంటంటే క్విక్గా మనకి కావాలి వితౌట్ ఎనీ ఎఫర్ట్. వీ పే మనీ, చిల్డ్రన్ విల్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ ర్యాంక్ రావాలి. సో వాళ్ళ మీద మనం టైం స్పెండ్ చేయడం, మనీ స్పెండ్ చేయడం, అంటే మనీ అయితే స్పెండ్ చేయగలుగుతాం కానీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అలానే ఏదన్నా ఒక విషయం వస్తే కనుక క్విక్గా కావాలి. క్విక్ అనేది ఇప్పుడు జనాలలో బాగా తొందరగా వచ్చేసింది. బట్ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, మీరు దానికి ఎంత క్విక్గా చేసుకున్నా కానీ రిజల్ట్ పర్మనెంట్ కాదు. సో ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్. అలానే ఇప్పుడు ఆపరేషన్ చేయించేద్దాం ఈ తలకాయ నొప్పిపోతుంది అలా కాదు. సో వాళ్ళలో కొంచెం వాళ్ళ సొంతంగా ఇమ్యూనిటీ పెంచేటువంటి అవకాశాలు చేయాలి. బాడీ ఒక సిస్టమ్ తెలుసుకోండి, ఎనీ బాడీలో మనకు వచ్చేటువంటి జబ్బులు మన ఇమ్యూనిటీ పవర్ వల్ల వస్తాయి. అంటే ఏమవుతుంది, మనకు బయటకు అలర్ట్నెస్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తే ఏమవుతుంది, లోపల జెమ్సో బ్యాక్టీరియా వచ్చినాయి కాబట్టి నేను ఫీవర్ అనే దాన్ని వచ్చాను, నువ్వు చూసుకో, అలర్ట్ ఉండు అనేటువంటిది ఇది ఒక మనకు అలర్ట్నెస్. సో ఇలా అలర్ట్నెస్ని మనం తీసుకొని దాన్ని ఎందువల్ల వచ్చింది అనేది చూసుకొని దాన్ని నివారణ ప్రాయం చూసుకోవాలి. అంతేగాని కంప్లీట్గా ఆ భాగాన్ని తీసేస్తారంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. సో ఇవి వెరీ గుడ్ ఫర్ చిల్డ్రన్. సో కిళ్ళల్లో ఉన్నటువంటి ప్రైమరీ దీన్ని ఎప్పుడు కూడా తీసేయొద్దండి, అడ్వైస్ ఏం కాదు. వాళ్ళకి చక్కగా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, 1 ఇయర్ వాడితే కనుక పిల్లలకి, నాకు చాలా బాధ వేస్తుంది పిల్లల్ని చూస్తే, ఇది వస్తే ఐస్ క్రీమ్ తినద్దు అంటారు, చాక్లెట్ తినంటున్నారు. పిల్లలు కాకుండా ఎవరు ఇష్టపడతారండి చాక్లెట్లు ఐస్ క్రీమ్? సో వాళ్ళ హ్యాపీనెస్ మనం తీసేస్తున్నాం, అలా ఏం లేదు. చక్కగా హోమియోపతి మందులు వాడుకోండి, 1 ఇయర్ 1.5 ఇయర్ టైం ఇవ్వండి, యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్, నో వరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. పిల్లల్లో వచ్చే ట్రాన్సిల్స్ గురించి చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు కాలర్స్ అందరికీ, థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.